హలో గాయస్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. చాన్యుల్ జియాన్ హీ నేమ్ చెప్పాక తను కంప్లీట్గా షాక్ అవుతుంది. తనని అడుగుతుంది, నీకు నా పేరు ఎలా తెలుసని. అప్పుడు చాన్యుల్ టాపిక్ డైవర్ట్ చేస్తూ, నువ్వు నా ఎంప్లాయ్, నీ నేమ్ నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని అంటాడు. నెక్స్ట్ డే జియాన్ హీ ఆ నలుగురితో తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళంతా జియాన్ హీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. నెక్స్ట్ డే జియాన్ హీ తన హై స్కూల్ క్రష్ను కలుస్తుంది. తనని చూసి తను చాలా నర్వస్గా అండ్ సాడ్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఆ క్రష్ తనని అప్పట్లో రిజెక్ట్ చేశాడు కాబట్టి. అప్పుడు మన నలుగురు హీరోస్ అక్కడికి వస్తారు. వాళ్ళు ఆ అబ్బాయి జియాన్ హీను ఏడిపిస్తున్నాడు అని అనుకుంటారు. అప్పుడు జియాన్ హీ అదేం లేదు అని చెప్పడంతో ఆ నలుగురు ఆ అబ్బాయిని వదిలేస్తారు, వెళ్ళనిస్తారు. ఆ తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తారు అసలు ఆ అబ్బాయి ఎవరని. అప్పుడు సిహ్యున్ అండ్ బ్యాక్యున్ మేబీ తను జియాన్ హీ ఎక్స్ కావచ్చు అని అంటారు. ఇది విని డియో అండ్ చాన్యుల్ సాడ్ అవుతారు. నెక్స్ట్ సీన్లో డియో జియాన్ హీతో తన డైలాగ్ స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయడానికి జియాన్ హీను హెల్ప్ చేయమంటాడు. బట్ జియాన్ హీ డియోను అంత క్లోజ్గా చూసి తన చీక్స్ రెడ్ అవుతాయి. వెంటనే తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు చాన్యుల్ రోజంతా జియాన్ హీనే చూస్తుంటాడు. డియో అండ్ చాన్యుల్ బిహేవియర్ చూసి సేహున్ అండ్ బ్యాక్యున్కు అర్థమవుతుంది వాళ్ళిద్దరూ జియాన్ హీను లైక్ చేస్తున్నారని. నెక్స్ట్ డే జియాన్ హీ తమ్ముడు సేహున్తో, జియాన్ హీ మీ గ్రూప్లో నుండి ఒకరిని లవ్ చేస్తుంది అని చెప్తాడు. సేహున్ ఆ విషయం వెళ్ళి మిగతా ముగ్గురికి చెప్తాడు అండ్ వాళ్ళతో అసలు తను ఎవరిని లవ్ చేస్తుంది, మేబీ తను కాయ్ని లవ్ చేస్తుంది అనుకుంటా అని అంటాడు. ఎందుకంటే కాయ్ ఆ గ్రూప్లోని హ్యాండ్సమ్ అండ్ మోస్ట్ పాపులర్ పర్సన్. అప్పుడే కాయ్ ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో మనకి ఎక్సో గ్రూప్ టోటల్ మెంబర్స్ని చూపిస్తారు. వాళ్ళంతా ఫోటోషూట్ కోసం కలుస్తారు అండ్ వాళ్ళందరి ఫోటో సెషన్ అవుతుంది. షూట్ మధ్యలో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు బేక్యున్ మనందరి మధ్య ఒక సీక్రెట్ మెంబర్ కూడా ఉంది అని అంటాడు. ఇది విని అందరూ ఎవరు అని అడుగుతారు. అప్పుడు బేక్యున్ జియాన్ హీ అని అంటాడు. ఇంకేముంది, అందరూ తనని చూడాలి అని ఫోర్స్ చేస్తారు. వాళ్ళంతా ఫోర్స్ చేయడం వల్ల చాన్యుల్ జియాన్ హీను స్టూడియోకి రమ్మని చెప్తాడు. అప్పుడు జియాన్ హీ అలాగే వచ్చి అందరినీ కలుస్తుంది. వాళ్ళందరినీ ఒకేసారి చూసి జియాన్ హీ షాక్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత చాన్యుల్ ఫోటోషూట్ నడుస్తుంటుంది. తనని చూసి జియాన్ హీ స్మైల్ ఇస్తుంది. అప్పుడే కాయ్ అక్కడికి వచ్చి జియాన్ హీతో మాట్లాడతాడు. ఇది చూసి చాన్యుల్ జెలస్గా ఫీల్ అవుతాడు. వెల్, నెక్స్ట్ సీన్లో చాన్యుల్ తన తాతయ్య ఫేవరెట్ చెట్టు కింద లాకెట్ వెతుకుతాడు. బట్ తనకి అక్కడ ఏ లాకెట్ దొరకదు. చలిలో ఎక్కువసేపు ఉండడం వల్ల తనకి ఫీవర్ వస్తుంది. జియాన్ హీ రాత్రంతా చాన్యుల్ కేర్ తీసుకుంటుంది. ఇదంతా చూసి డియో ఫీల్ అవుతాడు, ఈ ఇంట్లో నేనొక్కడిని జియాన్ హీతో క్లోజ్గా లేను అని. వెంటనే తను జియాన్ హీను అడుగుతాడు, అసలు నువ్వు ఎవరిని ఎక్కువ లైక్ చేస్తున్నావు, నువ్వు అందరికన్నా ఎక్కువ లైక్ చేసే పర్సన్ నేను అవ్వచ్చా అని అంటాడు. ఇది విని జియాన్ హీ షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి చాన్యుల్ వస్తాడు. ఇది చూసి డియో నర్వస్ ఫీల్ అవుతాడు అండ్ టాపిక్ డైవర్ట్ చేసి రిహార్సల్ లైన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చాన్యుల్ జియాన్ హీను ఇంటికి వెళ్ళు అని చెప్తాడు అండ్ తన రూమ్లోకి వెళ్ళి తన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తు చేసుకుంటాడు. ఒక చిన్న పిల్ల ఏడుస్తుంటుంది, ఎందుకంటే తన టెడ్డీ బియర్ వేరే పిల్లలు లాక్కుంటారు. అప్పుడే చాన్యుల్ అక్కడికి వచ్చి తనని ఓదార్చి తన టెడ్డీ బియర్ లాక్కున్న వాళ్ళ దగ్గర నుండి తనది తనకు ఇప్పిస్తాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు జియాన్ హీ. కానీ ఈ విషయం జియాన్ హీకు తెలీదు. ఇన్ఫ్యాక్ట్ తన చిన్నప్పటి ఫ్రెండ్ చాన్ అండ్ ఇప్పటి పాపులర్ ఎక్సో గ్రూప్ చాన్యుల్ ఒకరి అని కూడా తెలీదు. నెక్స్ట్ సీన్లో చాన్యుల్కు తన ఫ్రెండ్ సుహో లెగ్ ఇంజురీ వల్ల చాలా డిప్రెషన్లో ఉన్నాడని తెలిసి మళ్ళీ ఆ లాకెట్ను ఇల్లంతా వెతకడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంలో తనకి తన తాతయ్య సీక్రెట్ రూమ్ గురించి తెలుస్తుంది. తను వెంటనే అందులోకి వెళ్తాడు లోపల సెర్చ్ చేయడానికి. అప్పుడు జియాన్ హీ కూడా ఆ రూమ్ ఓపెన్ ఉండటం చూసి అందులోకి వెళ్తుంది. సడన్గా ఆ డోర్ లాక్ అయిపోతుంది. అప్పుడే చాన్యుల్ తనని చూసి తిడతాడు అండ్ మాటల్లో, ఇన్ని హింసిచ్చాను, ఒక్కసారి ఆలోచించు, నేనెవరో గుర్తు తెచ్చుకో అని అంటాడు. బట్ జియాన్ హీ లాస్ట్ ఇంకొక హింట్ ఇవ్వు అని అంటుంది. ఇది విని చాన్యుల్ ఇరిటేషన్తో, నేను చాన్, ఈ ఇంటి ఓనర్ మా తాతయ్య, నీ చిన్నప్పటి ఫ్రెండ్ చాన్ నేనే అని అంటాడు. ఇది విని జియాన్ హీ షాక్ అవుతుంది. తనకు అసలు అర్థం కాదు, ఎక్సో గ్రూప్ మెంబర్ నా చిన్నప్పటి ఫ్రెండా అని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తు చేసుకుంటారు అండ్ మంచి టైం స్పెండ్ చేస్తారు. మరోవైపు అందరూ బయట టెన్షన్ పడుతుంటారు, ఇద్దరు ఎటు వెళ్ళారో అని. అందరికన్నా ఎక్కువ టెన్షన్ ఆబ్వియస్గా డియో పడుతుంటాడు రాత్రంతా, అసలు వీళ్ళు ఎటు వెళ్ళారని.
అప్పుడు బేక్యూన్ డియోతో జియోన్హీ చాన్యుల్ టైప్ కాదు, చాన్యుల్ ఎప్పుడు జియోన్హీను బులీ చేస్తుంటాడు. ఇది విని డియో చాన్యుల్ తను ఇష్టపడిన వారినే బులీ చేస్తాడు అని అంటాడు. అప్పుడే బేక్యూన్ డియోతో, అంటే నువ్వు కూడా జియోన్హీను లైక్ చేస్తున్నావా అని అడుగుతాడు. డియో ఇది విని కోపంతో తన మీద అరిచి వెళ్ళిపోతాడు. జియోన్హీ అండ్ చాన్యుల్ అదే రూమ్లో ఉంటారు. అప్పుడే వాళ్ళకి జియోన్హీ తమ్ముడి వాయిస్ వినిపిస్తుంది. అప్పుడే కరెంట్ ఆఫ్ అవుతుంది. భయంతో జియోన్హీ చాన్యుల్ను హక్ చేసుకుంటుంది. అప్పుడే చాన్యుల్ జియోన్హీ మెడలో తన తాతయ్య లాకెట్ చూస్తాడు. జియోన్హీ దగ్గర ముందు నుండే లాకెట్ ఉంది, బట్ చాన్యుల్కు తెలియక ప్రతి చోట వెతికాడు పాపం. అప్పుడే జియోన్హీ తమ్ముడు యాక్సిడెంటల్లీ ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇద్దరు బయటికి వస్తారు. చాన్యుల్ తన దగ్గర నుండి కొంతసేపటి కోసం ఆ లాకెట్ అడిగి తీసుకుంటాడు. అప్పుడే జియోన్హీకు తన ఫస్ట్ హై స్కూల్ క్రష్ నుండి వీడియో కాల్ వస్తుంది. అప్పుడు చాన్యుల్ ఫోన్ లాక్కొని, నేను జియోన్హీ బాయ్ ఫ్రెండ్, ఇంకోసారి తనకి కాల్ చేయకు అని చెప్పి కట్ చేస్తాడు. ఇది విని జియోన్హీ షాక్ అవుతుంది. అప్పుడే చాన్యుల్ జియోన్హీతో, నీ ఫస్ట్ లవ్ తను కాదు నేను, రేపు మనం డేట్కు వెళ్తున్నాము నీ వర్క్ ఫినిష్ అయ్యాక అని అంటాడు. ఇదంతా డియో దూరం నుండి చూస్తుంటాడు. ఇదంతా చూసి డియో బాధపడతాడు. జియోన్హీ హ్యాపీగా డేట్కు ఒప్పుకుంటుంది. మరోవైపు చాన్యుల్ వల్ల కాలికి ఇంజురీ అయిన సూహో హాస్పిటల్ నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి అందరూ తనని వెతకడం స్టార్ట్ చేస్తారు. చాన్యుల్ సూహోను వెతకడంలో బిజీ అయ్యి డేట్ ప్లాన్ మర్చిపోతాడు. జియోన్హీ తన కోసం బయట చలిలో వెయిట్ చేస్తుంటుంది. చాలా వెతికిన తర్వాత వాళ్ళకి సూహో కనిపిస్తాడు. ఇంకా అందరూ మళ్ళీ ఇంటికి వ్యాన్లో వస్తుంటారు. వెళ్ళే దారిలో డియో జియోన్హీ చలిలో కూర్చొని ఉండటం చూసి తను చాన్యుల్కు డేట్ గురించి గుర్తు చేస్తాడు. ఇంకా చాన్యుల్ పరిగెడుతూ జియోన్హీ దగ్గరికి వెళ్ళి లేట్గా వచ్చినందుకు సారీ చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు డేట్ ఎంజాయ్ చేస్తారు. మరోవైపు డియో జియోన్హీ గురించి బాధపడుతూ తనతో స్పెండ్ చేసిన టైం అంతా గుర్తు చేసుకుంటాడు. అండ్ మనసులో, ఏదో ఒకరోజు నేను ఇష్టపడిన అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతుంది అనుకుంటాడు. నెక్స్ట్ డే ఎక్సో బాయ్స్ అంతా వెళ్ళిపోతారు. అండ్ అక్కడ చాన్యుల్ జియోన్హీ కోసం ఒక లెటర్ రాసి వెళ్తాడు. అందులో తను సాంగ్ ఆల్బమ్ కంప్లీట్ చేయడానికి వెళ్ళానని, అది కంప్లీట్ అయ్యాక వస్తానని రాసి ఉంటుంది. 6 మంత్స్ తర్వాత జియోన్హీ క్లీన్ చేయడానికి మళ్ళీ చాన్యుల్ ఇంటికి వెళ్తుంది. అక్కడ తను రైస్ కేక్స్ ఉండటం చూసి వెళ్ళి తీసి తింటుంది. అప్పుడే తనకి ఎవరో వాటర్ బాటిల్ ఇస్తారు. తను తిరిగి చూసేసరికి ఎక్సో బాయ్స్ అందరూ ఉంటారు. ఎక్సో బాయ్స్ అందరూ ఆల్బమ్ సాంగ్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేశారు. ఇక్కడికి ఈ డ్రామా ఎండ్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్